హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో కైసర్ ఆనంద్ గారి దర్శకత్వంలో ఆండ్రియా జెరేమియా, ఆదో కన్నదాసన్, అలగం పెరుమాళ్, ఇలవరసు, అనుపమ కుమార్ మొదలగు వారు నటించిన తమిళ చిత్రం అనల్ మెళే పాణితుళిని సమీక్షిద్దాం. వెట్రిమారన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది, చూడొచ్చు. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక బోల్డ్ ఇండిపెండెంట్ అండ్ వర్కింగ్ లేడీ తన కొలీగ్ మ్యారేజ్ అటెండ్ అవడానికి కొడైకెనాల్ కి వెళ్తుంది. అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ లో ఉండగా కిడ్నాప్ అయి పక్కనే ఉన్న అడవిలో బ్రూటల్ గా గ్యాంగ్ రేప్ కి గురవుతుంది. ఆ అడవి నుంచి అదే స్థితిలో ఆమె సర్వైవ్ అవుతూ ముందుగా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లగా పోలీస్ కంప్లైంట్ లేనిదే ట్రీట్మెంట్ జరగదని తెలుసుకుని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్తుంది. ఆపై జరిగే మరికొన్ని బ్రూటల్ ఈవెంట్స్ తో ఆమె న్యాయానికి దగ్గరగా వెళ్లిందా లేక ఆమె నుంచి న్యాయం దూరమైందా అనేదే మిగతా సినిమా. ఇక కథనం మరియు దర్శకత్వం విషయానికొస్తే, ఈ మూవీలో తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, కైసర్ గారు హోల్ స్టోరీని విక్టిమ్ పర్స్పెక్టివ్ లో చెప్పకుండా ఒక సర్వైవర్ అండ్ ఫైటర్ పర్స్పెక్టివ్ లో చెప్పారు. ఎందుకంటే మానాన్ని ఫిజికల్ ఆస్పెక్ట్ లో మాత్రమే చూడడం వల్ల రేప్ అనే దారుణానికి గురైన ఎంతో మంది ఆడపిల్లలు విక్టిమ్ షెల్ లోకి వెళ్లిపోయి కంప్లైంట్ కూడా ఇవ్వక జస్టిస్ కి దూరమవుతున్నారు. కానీ అందుకు భిన్నంగా ఈ మూవీలో గ్యాంగ్ రేప్ సర్వైవర్ తన మానం వైలేట్ అయినందుకు జస్టిస్ కోసం తుద వరకు పోరాటం చేయడానికి సిద్ధపడుతుంది. ఓవరాల్ గా ఈ సెన్సిటివ్ అంశాన్ని అద్భుతంగా డీల్ చేశారు కైసర్ గారు. పైగా ఇలాంటి సోషల్లీ రిలవెంట్ మూవీస్ లో ఉండే సినిమాటిక్ ట్రోప్స్ ని అస్సలు వాడలేదు. అంటే అటు రేపిస్ట్ వైపు నుంచి గాని ఇటు రేప్ సర్వైవర్ తరపు నుంచి గాని మెలో డ్రామాకి అస్సలు స్కోప్ ఇవ్వలేదు. కాకపోతే ఆ స్ట్రాటజీ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పరంగా కొంత పాజిటివ్ గా పనిచేస్తే మరికొంత నెగటివ్ గా కూడా పనిచేసింది. కొన్ని సందర్భాల్లో ఎటువంటి డ్రామా లేకపోయేసరికి నేరం యొక్క బ్రూటాలిటీ హార్డ్ హిట్టింగ్ గా అనిపిస్తే, కొన్నిసార్లు కంప్లీట్ ల్యాక్ ఆఫ్ డ్రామా వల్ల కీ క్యారెక్టర్స్ యొక్క ప్రవర్తన ఇమోషన్లెస్ గా ఒకంత నిర్లిప్తంగా కూడా అనిపించింది. రైటింగ్ పరంగా డ్రామాకి ల్యాక్ ఆఫ్ డ్రామాకి ఉన్న కాంట్రాస్ట్ గురించి ఉదాహరణతో చెప్పాలంటే, సినిమాలో ఒక అద్భుతమైన సీన్ చెప్తాను. తనపై జరిగిన అత్యాచారం గురించి కంప్లైంట్ ఇవ్వడం కోసం ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది ఆ అమ్మాయి. అక్కడ జరిగే సన్నివేశాలు, రివీల్ అయ్యే ట్విస్ట్ నిజంగా షాకింగ్ గా అనిపించింది. ఆ హోల్ సీక్వెన్స్ రైటింగ్ యొక్క బ్రిలియన్స్ అనే చెప్పాలి. కానీ అందుకు భిన్నంగా మిగతా ప్రొసీడింగ్స్ టూ మచ్ లీనియర్ గా, ఎటువంటి ఇమోషనల్ ఎక్స్ప్లోరేషన్ లేకుండా కేవలం మాంటాజెస్ లో సాగేసరికి కాస్త డాక్యుమెంటరీ ఫీల్ వచ్చేసింది. అంటే నా ఉద్దేశ్యం ఏదో కల్పించి సినిమాటిక్ గా తీయమని కాదు, కానీ ఆ పోలీస్ స్టేషన్ లో రాసుకున్న సీన్ ని మించి మరే సీన్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. హార్డ్ హిట్టింగ్ ఈవెంట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి సూపర్ఫిషియల్ గా బ్యాక్ గ్రౌండ్ లో సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్ గా స్టేజ్ చేసినట్లు, కోర్టులో జడ్జితో మెసేజ్ ఓరియంటెడ్ కాన్వర్సేషన్ ఫోర్స్డ్ గా ఒకంత సిల్లీగా కూడా అనిపించింది. బాటమ్ లైన్ ఏంటంటే, నటన పరంగా ఆండ్రియా జెరేమియా గారు అద్భుతంగా నటించారు. రేప్ సర్వైవర్ ఫేస్ చేసే ఫిజికల్ అండ్ మెంటల్ ట్రామాని అబ్సల్యూట్ కన్విక్షన్ తో పోర్ట్రేట్ చేయగలిగారు. కానీ షాకింగ్ అండ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అలగం పెరుమాళ్ గారిది. సూపర్బ్, మిగతా అందరూ బాగానే చేశారు. కాకపోతే ఒక నెససరీ సోషల్లీ రిలవెంట్ అండ్ హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ని కొత్తగా చెప్పినా ఇంకాస్త బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇంకాస్త ఎంగేజింగ్ గా చెప్పుంటే బాగుండేదనిపించింది. అందుకే ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ 6/10 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.